హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ అనుష సినిమా ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరి జాతకాలు తారుమారు అవుతాయో ఎవరు చెప్పలేరు అందుకే ప్రతి ఒక్కరూ క్రేజ్ ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చూస్తుంటారు డిమాండ్ బట్టి భారీగా డిమాండ్ చేస్తుంటారు ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటిస్తుంది బుట్టబొమ్మ పూజా హెడ్డే తెలుగులో టాప్ హీరోయిన్గా ట్రెండ్ అవుతున్న ఈ క్రేజీ హీరోయిన్ తనకున్న డిమాండ్ బట్టి భారీగానే అడుగుతుందంట ఇటీవల వరుసగా ఫ్లాప్లని ఎదుర్కొంటున్న క్రేజ్ తగ్గకపోవడం తనకు మించి హీరోల ఆప్షన్ లేకపోవడంతో ఈ టైంని తనకు అనుకూలంగా మార్చుకుంటుందంట తను నటించిన రాధేశ్యామ్ బీస్ట్ ఆచార్య చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్లుగా మారిన విషయం తెలిసిందే దీంతో పూజా హెడ్డే పని అయిపోయిందని అనుకున్నారంతా ఆ వార్తలన్నీ నిజం చేస్తూ ఎఫ్ త్రీలోని ఓ ప్రత్యేక గీతంలో విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్లతో కలిసి ఆడిపాడిన పూజా హెడ్డే ఈ నేపథ్యంలో ఇక తనకు తెలుగులో ఆఫర్లే లభించడం కష్టమే అని అన్నారంతా అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ పూరి జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ క్రేజీ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది లైగర్ తర్వాత పూరి జగన్నాథ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్లో జనగణమన రూపొందుతున్న విషయం తెలిసిందే భారీ స్థాయిలో దేశభక్తి ప్రధానంగా రూపొందుతున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే మొదలైంది ఈ మూవీలో విజయ్ దేవరకొండకు జోడీగా పూజాని ఎంపిక చేశారు ఈ భారీ చిత్రాన్ని చార్మితో కలిసి స్టార్ డైరెక్టర్ వంశీ పైడుపల్లి నిర్మిస్తున్నారు ఈ మూవీ కోసం పూజా హెడ్డేకు అందించిన రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది విజయ్ దేవరకొండ హీరోగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతున్న జనగణమన మూవీ కోసం పూజా హెడ్డేకు పారితోషికం కింద నాలుగు కోట్ల ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతేకాకుండా ఆమె స్టాఫ్ కు కోటి ఖర్చు చేస్తుండగా మరింతగా ఆశ్చర్యపరుస్తుంది బుట్టబొమ్మ ఈ స్థాయిలో డిమాండ్ చేస్తూ ప్రొడ్యూసర్ కి చుక్కలు చూపించడానికి ప్రధాన కారణం తెలుగులో ఆమెకు క్రేజ్ తగ్గకపోవడమే అంతేకాకుండా ఇప్పటికే ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ స్టార్స్ అందరితో కలిసి నటించింది తను నటించడానికి ఇంకా హీరోలు ఎవరు మిగలలేదు చిన్న హీరోలతో కలిసి నటించాలంటే వారు పూజాని భరించడం కష్టం దాంతో తన వద్దకు ఎవరైతే వస్తారో వారికి భారీ డిమాండ్ చేస్తూ అందినంత దండుకోవడం ఫార్ములాని బుట్టబొమ్మ అప్లై చేస్తూ ఉంది ఆ కారణంగానే భారీగా పారితోషికాన్ని డిమాండ్ చేస్తూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని చెప్తున్నారు ప్రస్తుతం పూజా హెడ్డే హిందీలో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తుంది ఒకటి సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈద్ కబీ దివాలి మరొకటి రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న సర్కస్ సో చూసారు కదా ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ